Hi friends, good morning. So let us do some more problems in square root, applications of square root. Square root sambandhinchina problems. So mari konni problems chuddam ee video lo. Ee roju first problem, root 80 by root 45 whole by minus root 112 మైనస్ రూట్ 63. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లం, దీన్ని సింప్లిఫికేషన్ చూడండి. సో ఇలా ఇచ్చారంటే ఈ నంబర్స్లో ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ దాగి ఉంటుంది, ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ దాగి ఉంటుంది. ఇది రూట్ 80లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏం దాగి ఉంది, 16 పర్ఫెక్ట్ స్క్వేర్. అందుకనే మనకు టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. ఆ నెంబర్ చూడంగానే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి. 80 చూడంగానే 16 గుర్తు రావాలి. అట్నే మీరు 112 చూడంగానే 16 ఏళ్ళు 112 అట్లా ఎక్కాలు వస్తే బాగా మనకి ఇట్లాంటి సింప్లిఫికేషన్స్ ఈజీ అవుతాయి. ఓకేమ్మా, చూడండి దీన్ని 16 ఐదులుగా రాయొచ్చు. ఖచ్చితంగా వాటిలో ఖచ్చితమైన వర్గాలు దాగి ఉంటాయి. అది మనకు ఎక్కాలు వస్తే సులభంగా ఏం దాగి ఉందో తెలుస్తుంది. 112 చూడంగానే 16 ఏళ్ళు గుర్తు రావాలి. అట్లే 45లో దాగి ఉన్న ఖచ్చిత వర్గం 9. 9 5 45. 63లో దాగి ఉన్న ఖచ్చిత వర్గం 9. 9 ఏళ్ళు 63. సో ఇక్కడ రూట్ 16 అంటే 4 √5 మైనస్ ఈ 4 బయటకు తీసానండి 4 √7. ఇక్కడ √9 అంటే 3 కదమ్మా, 3 √5 మైనస్ 3 √7. పైన 4 కామన్ తీస్తున్నానమ్మా నేను, పైన 4 కామన్ తీస్తే మీకు బ్రాకెట్ లో √5 మిగులుతుంది, ఇక్కడ √7 మిగులుతుంది. కింద 3 కామన్ తీద్దాం, కింద 3 కామన్ తీస్తే √5 మైనస్ ఇక్కడ √7 మిగులుతుంది. √5 మైనస్ √7 క్యాన్సిల్ పోతే 4/3 మీ ఆన్సర్, 4/3. లేదా దీన్ని మిశ్రమ భిన్నంగా రాస్తే 3 1 3 3 పోతే 1 మిగులుతుంది, 1 1/3. జనరల్గా ఆన్సర్స్ అపక్రమ భిన్నాల్లో ఉండవు, మిశ్రమ భిన్నాల్లో ఇస్తుంటారు, 100కి 100 అట్లా ఇస్తుంటారు. కాబట్టి 3 1 3 1 మిగులుతుంది, 1/3 మీ ఆన్సర్ అవుతుందమ్మా ఈ ప్రాబ్లంకి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి టుడే √0.204 × 42 by 0.07 × 3.4. ఫస్ట్ మీరు డెసిమల్ సంగతి చూసుకోండి, పైన 3 స్థానాలతో డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ లేదు, కానీ పైన 3 స్థానాలతో డెసిమల్ ఉంది, కింద ఇక్కడ 2 ఇక్కడ 1, కింద కూడా 3 స్థానాల తర్వాత ఉంది, 2 1 3 స్థానాల తర్వాత ఉంది. సో పైన 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, కింద 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, కాబట్టి పాయింట్ తీసేయచ్చు, పాయింట్ క్యాన్సిల్, పాయింట్ తీసేయచ్చు. ఇంకా పాయింట్ తీసేస్తే మీకు మిగిలింది ఏంటయ్యా, 204
ఇంటూ 42 బై 7 ఇంటూ 34 ఇది నీకు మిగిలింది. చక్కగా పాయింట్ తీసేస్తే నీట్ గా మీకు ఇది మిగిలింది. సో ఇంకా క్యాన్సిల్ చేద్దాం. 7 ఆర్లు 42 తర్వాత 2 3 6 2 17 2 3 2 17 17తో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 17 1 17 3 మిగులుతుంది 34 17 2 34 సో √36 దీని వాల్యూ 12 3 36 √36 అంటే అయ్యా 6. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడటానికి ఆర్భాటంగా కనిపిస్తాయి కానీ ప్రాబ్లం జస్ట్ నోటి లెక్కలా చెప్పవచ్చు మీరు ఇది. ఓకే, సేమ్ ఇస్తారు నెంబర్స్, కాకపోతే డెసిమల్ స్థానాలు మారుస్తాడు అనమాట. ఇక్కడ 2 స్థానాలు తర్వాత అదే సేమ్ 7 ఇస్తాడు, సేమ్ 7 ఇస్తాడు. పైన డెసిమల్ 2 స్థానాల తర్వాత ఇస్తాడు, ఇక్కడ డెసిమల్ ఎన్ని స్థానాల తర్వాత ఇచ్చాడయ్యా, 3 స్థానాల తర్వాత ఇచ్చాడు. ఒక స్థానం పెంచుతాడు ఇక్కడ అంతే. 0.029 హోల్ స్క్వేర్ పైన 29 కింద 29 కాకపోతే పైన 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, కింద 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇది అంటే 0.0067 హోల్ స్క్వేర్ పైన 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, కింద 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లం మీరు చూడంగానే ఆన్సర్ చెప్పేసేయచ్చు, చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఒక్కటి రాస్తాను మిగతావన్నీ మీకు అర్థమైపోతాయి. 0.07 అంటే 0.07 నేను 10తో పెంచి 10తో భాగిస్తా. ఒక్కటి చెప్తున్నా నేను, మిగతావన్నీ అంతే వస్తాయమ్మా. చూడండి, 10తో పెంచి 10తో భాగిస్తే ఏమవుతుందో చూడండి. 10తో భాగిస్తే ఏమవుతుంది, భాగించినప్పుడు డెసిమల్ ఎటు జరుగుతుందో చెప్పాం కదా, 0.07 అలా ఏమవుతుంది, 0.007 అవుతుంది, 0.007 అవుతుంది. అట్లే దీన్ని 10తో పెంచి 10తో భాగించాం అనుకోండి, పాయింట్ ఇంకో స్థానం జరుగుతుంది, 0.029 అవుతుంది. సో ఆ రకంగా చేయడం వల్ల ఇంకా 10తో పెంచి 10తో భాగించడం వల్ల మీకు లవము హారము రెండు సమానంగా అవుతాయి, క్యాన్సిల్ పోతాయి. మీకు ఏం మిగుతుందంటే ఇక్కడ 10² ప్లస్ ఇక్కడ 10² వస్తుంది, ప్లస్ ఇక్కడ 10² వస్తుంది. లవం మిగిలిపోయిందా, హారంలో ఉండే 10 ఏమైంది, పాయింట్ ఒక స్థానం జరగడానికి సరిపోయింది. మీకు లవం ఏం మిగిలింది, 10² మిగిలింది. అట్లే ఇక్కడ 10² మిగులుతుంది, అట్లే ఇక్కడ 10² మిగులుతుంది. సో అదర్వైజ్ ఐ షల్ రైట్ 0.29 ఇంటూ 10/10 హోల్ స్క్వేర్ ప్లస్ 0.067 ఇంటూ 10/10 హోల్ స్క్వేర్ ఇంకా డినామినేటరు సేమ్, ఇదే డినామినేటర్ 0.007 హోల్ స్క్వేర్ ప్లస్ 0.029 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0067 హోల్ స్క్వేర్ చూడండి. 10తో భాగించడం వల్ల ఇది 0.007 అయింది, ఇది 10తో భాగించడం వల్ల 0. ఒక స్థానం 10తో భాగించినప్పుడు 1 0 కాబట్టి 1 స్థానం జరుగుతుంది, 0.29 అల్ల 0.029 అవుతుంది. అట్లా ఇక్కడ 0.067 అల్ల 0.0067 అవుతుంది, 1 స్థానం జరుగుతుంది. సో ఇంకా మనకి లవము హారము క్యాన్సిల్ పోతాయి, మనకి ఏం మిగులుతున్నాయి లవంలో, ఇక్కడ 10² ఇక్కడ 10² ఇక్కడ 10² మిగిలింది. 10² కామన్ తీసేయచ్చు, మీకు మిగిలేది √10² √10²
రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే ఎంత అయ్యా? రూట్ 100. రూట్ 100 అంటే మీ ఆన్సర్ ఈ ఎక్స్ప్రెషన్ కి 10. ఈ ఎక్స్ప్రెషన్ కి 10. మీరు ఇంత కూడా కష్టపడకుండా జస్ట్ ఈ ప్రాబ్లం ని చూడంగానే, ఈ ప్రాబ్లం ని చూడంగానే పైన రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది, అవే అంకెలు ఖచ్చితంగా అవే అంకెలు ఇస్తారు. వేరే ఇస్తే చేయడం కష్టం, క్యాలిక్యులేటర్ కావాలి. పైన రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది, కింద మూడు స్థానాల తర్వాత పాయింట్ ఉంది. కింద ఒక స్థానం ఎక్కువ ఉంది కాబట్టి, కింద ఒక స్థానం ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి తర్వాత ఒక సున్నా పెట్టుకోండి. ఒకటి తర్వాత ఒక సున్నా పెట్టుకోండి. సపోజ్ ఇదే ప్రాబ్లం పైన ఎక్కువ ఉంది కింద తక్కువ ఉంది అనుకోండి, పైన మూడు స్థానాల తర్వాత పాయింట్. సపోజ్ చూడండి నేను ఈ ప్రాబ్లం, ఇది ఓకే కదా, దీని ఆన్సర్ 10. ఈ ప్రాబ్లం నేను లైట్ గా మారుస్తాను చూడండి. చూడండి ఇక్కడ పైన రెండు స్థానాలు ఉంది, కింద ఒక స్థానమే ఉంది. ఇక్కడ పైన రెండు స్థానాలు, కింద ఒక స్థానమే. ఇక్కడ పైన మూడు స్థానాలు, కింద రెండు స్థానాలు. పైన ఒక స్థానం ఎక్కువ ఉంది, పైన ఒక స్థానం. పైన ఎక్కువ ఉంటే 1/10 చేయాలి, పైన ఎక్కువ ఉంటే 1/10 చేయాలి. హారంలో ఎక్కువ ఉంటే ఉత్త 10, హారంలో ఎక్కువ ఉంటే 10, లెవెల్లో ఎక్కువ ఉంటే 1/10 మీ ఆన్సర్. దట్ ఈస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రూట్ ఉంది కాబట్టి, రూట్ లేకపోతే దీనికి ఆన్సర్ 10 స్క్వేర్ అయిండేది, దీనికి ఆన్సర్ 10 స్క్వేర్, 100 అయిండేది. ఇప్పుడు లవ్ కనుక ఎక్కువ ఉంటే 1/10 స్క్వేర్, 1/10 స్క్వేర్ 1/100 అయిండేది. 99% మీకు ఎట్టించినా మీకు ఇబ్బంది లేదు, ఎట్టించినా ఇబ్బంది లేదు. లవం ఎక్కువ ఉందా హారం ఎక్కువ ఉందా చూసుకోండి. హారం కనుక ఎక్కువ ఉంటే, హారం కనుక ఎక్కువ ఉంటే ఒకటి పక్కన ఎన్ని స్థానాలు ఎక్కువ ఉందో అని సున్నాలు పెట్టుకోవాలి. అదే లవం ఎక్కువ ఉంటే 1/10. ఓకే ఫ్రెండ్స్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడుగున్న ప్రాబ్లం. మీరు ఏం వర్క్ చేయకుండా పెట్టేసేయచ్చు. ప్లస్ 0.75 స్క్వేర్ ప్లస్ 1. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ, ఇది కూడా చూడటానికి కొంచెం ఆర్భాటంగా ఉంటుంది కానీ యాక్చువల్గా అంత పెద్ద సీన్ ఏం లేదు ఈ ప్రాబ్లంకి. చూడండి అయ్యా, 0.75³ దీన్ని మనం ఈ 1.075ని కసాగ్గా తీసుకుంటే 1-0.75 దీన్ని కసాగ్గా తీసుకుంటే ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేస్తే చూడండి, ఇది ఇంటూ ఇది 1-0.75 ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్ ఏం రాస్తున్నానో చూడండి. నేను 1 ఉంది, దీన్ని 1 స్క్వేర్ గా రాస్తున్నాను. 1 ని 1 స్క్వేర్ గా రాయడం తప్పలేదు కదయా, 1 స్క్వేర్ 1, ప్లస్ 0.75 స్క్వేర్ ఇది రాశాను, ఇది రాశాను, ప్లస్ 0.75 ని 1 × 0.75 గా రాస్తున్నా. తప్పే ఉంది, ఒకటితో పెంచితే వాల్యూ ఏమి మారదుగా, ఒకటితో పెంచితే వాల్యూ ఏమి మారదు. ఈ ఎక్స్ప్రెషన్ ఇలా రాశాను చూడండి, 1 ని 1 స్క్వేర్ రాశాను, 0.75 స్క్వేర్ అట్లా రాశాను, దీన్ని 0.75ని 1 × 0.75 గా రాశాను. ఇది చూడండి, ఈ రెండు పెంచితే ఏమవుతుందో చూడండి. a-b (a²+b²+ab) a-b ఇది, ఇదంతా ఏ రూపంలో ఉంది ఈ లబ్దం, a-b
ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనేది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుంది. సో ఇదంతా ఏమవుతుందో చూద్దాం. 0.75 cube plus a cube minus b cube అయ్యాం. a cube అంటే 1 cube అంటే 1 మైనస్ బి క్యూబ్ 0.75 cube బై 1 minus 0.75. 1లో 0.75 పోతే 0.25 మిగులుతుంది. 0.25 మిగులుతుంది. 0.75 cube క్యాన్సిల్ పోతుంది. 1 by 0.25. చూడండి, 1కి రూట్ 1, 0.25 కి రూట్ 0.5, 1 by 0.5. కింద పాయింట్ తీసేసుకుంటే పైన 0 పెట్టుకుంటాను నేను, 10 by 5 అవుతుంది. 10 by 5 అంటే 2 మీ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 by 5. 10 by 5 అంటే మీ ఆన్సర్ 2. మీ ఆన్సర్ 2 అవుతుంది. సో దట్ ఈస్, దిస్ ఈజ్ జస్ట్ దిస్ ప్రాబ్లంలో ఆ చిన్న ఫార్ములా ఇంక్లూడ్ అయింది. మన యాక్చువల్గా ఈ ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకొని పోవాలి, ఎందుకంటే ఆ ఫార్ములాస్ యొక్క అప్లికేషన్స్ మనకి సింప్లిఫికేషన్ పార్ట్లో చాలా యూజ్ అవుతాయి. సో ఇదంతా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఇది క్యాన్సిల్ పోయింది. ఇది క్యాన్సిల్ పోయి 1 మిగిలింది. 1కి వర్గమూలం 1, 0.25కి వర్గమూలం 0.5, 1 అంటే 1 by 0.5. కింద ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసి పైన 0 పెట్టుకున్నా నేను. 10 by 5 అంటే 2 మీ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాం. సో 9.5 × 0.0085 × 18.9 ⅙ × 0.0017 × 1.9 × 0.021 స్క్వేర్. సీ ఫస్ట్ మనం పాయింట్స్ అంగతి చూడాలనుకున్నాం కదా. పైన ఎన్ని ప్లేసెస్ రావాలి డెసిమల్ ఉంది. ఇక్కడ 1 + 4 = 5, 1 = 6. పైన 6 స్థానాలతో పాయింట్ ఉంది. కింద 4, 1, 5, 3, 8 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. కింద 2 స్థానాలు ఎక్కువ ఉంది. కింద 2 స్థానాలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి? పైన 2 0లు పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం పాయింట్ లేదనుకొని మొత్తం నీట్గా క్యాన్సిల్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇటువంటి వాడికి ఫస్ట్ మీరు డెసిమల్ లేదనుకొని క్యాన్సిల్ చేయండి. 85 × 189 × 17 × 19 × 21 నీట్గా పాయింట్ తీసేసాం. పాయింట్స్ అనేది మళ్ళీ మనం ఆలోచిస్తాం లాస్ట్లో. 17 × 5 = 85 19 × 5 = 95 21 × 9 = 18 సో 2 5లకి వర్గమూలం 5. లేకపోతే 25 × 9 చేసుకోండి. 25 × 9 = 225 మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో మనకి 225 √ 225 వచ్చింది. ఇప్పుడు మనం డెసిమల్ సంగతి చూద్దాం. పైన 6 స్థానాలతో డెసిమల్ ఉంది, కింద 8 స్థానాల తర్వాత డెసిమల్ ఉంది. కాబట్టి కింద 2 స్థానాలు ఎక్కువ. కింద 8 స్థానాలు ఎక్కువ ఉంటే పైన 0 పెట్టుకోవాలి. సో √ 225 = 22,500 అయింది. 22,500 వర్గమూలం
225 రూటు 15, 20కి వర్గమూలం 10, 20కి వర్గమూలం 10. సో ఈ మొత్తానికి వర్గమూలం 150 అవుతుంది. సో ఇట్లా డెసిమల్స్ ఉన్నప్పుడు ఆ రకంగా చేయండిమ్మా. అంటే పైన కింద ఒకే స్థానాలు ఉంటే పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది, డెసిమల్ డెసిమల్తో పర్లేదు. కానీ ఇక్కడ పైన 6 స్థానాలు తర్వాత ఉంది, కింద 8 స్థానాలు తర్వాత ఉంది. కింద 2 స్థానాలు ఎక్కువ ఉన్నాయి, కింద 2 స్థానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టుకొని తర్వాత వర్గమూలం కట్టా. తర్వాత రూట్ ఆఫ్ 86.49 ప్లస్ రూట్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 12.3. అయితే ఎక్స్ విలువ ఎంత? దీనికి రూట్ మనం స్ట్రెయిట్ గా కనుక్కోవచ్చు. ఫస్ట్ 8649కి, యాక్చువల్లీ మీరు ఇక్కడే కనుక్కోవచ్చు. 81కి కింద ఉండే వర్గమూలం ఏందయ్యా? 9. ఇక్కడ 9 ఉందంటే 3 కానీ 7 కానీ, 3 × 9 = 7, 49. సో 3 కానీ 7 కానీ కావాలి. 3 7 అనే సంగతి ఎలా డిసైడ్ చేస్తామయ్యా? 9 10 90. దీని దాని నెక్స్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. 9 10 90, 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి 3 ఇక్కడ. సో 93 అయితే ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి వర్గమూలంలో సగం చేసి పాయింట్ పెట్టుకోవాలి. 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంటే 1 స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి, 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంటే 2 స్థానాల తర్వాత పెట్టాలి, అట్లా సగం చేసి పెట్టాలి. ఓకే, ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 స్థానం తర్వాత పాయింట్ పెడుతున్నాను. ప్లస్ రూట్ ఆఫ్ 15 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 12.3. ఈ 9.3 నేను పంపిద్దాం. రూట్ ఆఫ్ 15 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 12.3 లో నుంచి 9.3 పోతే 3. ఇప్పుడు ఇరవైపులా వర్గం చేస్తున్నా, వర్గం చేసి ఇటు పక్క ఏమవుతుందయ్యా? స్క్వేర్ పోతుంది, ఈ రూట్ పోతుంది. ఇటు పక్క వర్గం చేస్తే 3 × 9 = 9 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ 15 ప్లస్ ఎక్స్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 − 5 = 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ అఫ్కోర్స్ ప్లస్ ఆర్ మైనస్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. అయితే మీకు ఆప్షన్స్ బట్టి చాయిస్ పెట్టండి. ఎక్స్ స్క్వేర్ 4 అయినప్పుడు కంపల్సరీగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 రాయాలి. 2 ఉన్న ఆప్షన్ కరెక్టే, ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నా అది కరెక్టే. సో మీ ఆన్సర్ 2 or ± 2. ఓకే, రూట్ ఆఫ్ 225 / రూట్ ఆఫ్ 729 - రూట్ 25 / రూట్ 144 డివైడెడ్ / రూట్ 16 / రూట్ 81. సో వీటన్నిటికీ చక్కటి ఖచ్చితమైన వర్గాలు ఇచ్చాడు మీకు, హ్యాపీ. 225 రూట్ వర్గమూలం 15, 729 రూట్ 27, కనీసం చెప్పాను కదా నిన్న కూడా 30, కనీసం 50 వరకు, 50 కాకపోయినా కనీసం 30 వరకు ఖచ్చితంగా వర్గాలు నేర్చుకోండి. 25 √5, 146 √12 డివైడెడ్ / 16 √4, 81 √9. ఇక ఈ రెంటికి కసాగు, ఈ రెంటికి కసాగు ఇక్కడ కడుతున్నాను నేను. 27 / 12
ఈ రెండు చేత భాగించబడే సంఖ్య మూడు తొమ్మిదిలు మూడు నాలుగులు. ఇంకేం పోవండి, మూడు తొమ్మిది ఇరవై ఏడు, ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది ఎల్సిఎం, కసాగు నూట ఎనిమిది. ఇరవై ఏడు నాలుగులు నాలుగు పదిహేనులు అరవై మైనస్ పన్నెండు తొమ్మిదిలు తొమ్మిది ఐదులు నలభై ఐదు డివైడెడ్ బై ఇంటూ చేస్తే గిన్నం తిరగబడుతుందండి. పక్కన ఉన్న ఫోర్ బై నైను నైన్ బై ఫోర్ అవుతుంది. సిక్స్టీలో నుంచి ఫార్టీ అయిపోతే ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ బై వన్ నాట్ ఎయిట్, వన్ నాట్ ఎయిట్ ఇంటూ నైన్ బై ఫోర్, నైన్ బై ఫోర్ తొమ్మిది ఒకట్లు తొమ్మిది పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది. తర్వాత మూడుతో క్యాన్సిల్ పోతుంది, మూడు నాలుగులు మూడు ఐదులు. సో లెవెన్లో ఐదు మిగిలింది, హారంలో నాలుగు నాలుగు పదహారు, ఐదు బై పదహారు మీ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. హ్యావ్ ఏ నైస్ డే.